స్వతంత్ర దినోత్సవ వేడుకలకు పిలిచి అవమానించిన సచివాలయ అడ్మిన్ సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ లాలం వరహాలమ్మ, మాజీ మంత్రి తనేడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ కు వినతి పత్రం అందజేశారు. ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా జెండా ఆవిష్కరణ చేయాలని నిబంధన సర్క్యులేషన్ ఉన్నప్పటికీ అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంతో అక్కడ జెండా ఆవిష్కరణ చేయకపోతే ఈ విషయంపై వరాలమ్మ గారు ఆగస్టు 16న స్థానిక ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసిన గడే ఇప్పటి వరకు కూడా ఆ సచివాలయ సిబ్బందిపై ఎటువంటి కూడా చర్యలు తీసుకోపడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటున్నానంటే ఈ మాట ఇది ఇది మన జాతికి జరిగినటువంటి అగౌరవం. ఇది మన ఎందరో స్వతంత్ర సమరయోధులు మన కోసం పోరాటం చేసి స్వతంత్రం తీసుకుని వస్తే ఆ స్వతంత్ర దినోత్సవం రోజున జరపకపోవడం అనేది ఎంతవరకు సమంజసం అండి? జరపకపోగా ఆ సచివాలయాన్ని వెనకేసుకుని వచ్చినటువంటి కమిషనర్కైనా సరే కనీస జ్ఞానం ఉండాలి కదండి. ఆ జ్ఞానం లేకుండా కమిషనర్ వ్యవహరించడం చేయకుంటున్నట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి మేము ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి దానిపై ఫిర్యాదు చేసాము. వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పేసి కమిషనర్ గారి మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. పట్టించే ద్వారంలో మొత్తానికి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపలేదండి. దీనిపై ఆగస్టు 16వ తేదీన మరి మున్సిపల్ కమిషనర్ గారికి గౌరవ ఆర్డీఓ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగిందండి. మరి ఇవాళకి వారం రోజులు అవుతుంది, ఇటువంటి చర్య కూడా వారి మీద తీసుకోలేదు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ప్రతి ఇంటి మీద ప్రతి వార్డు గ్రామ సచివాలయంలో ఫ్లాగ్ హోస్టింగ్ చేయమని స్పెసిఫిక్గా ఒక సర్క్యులర్ జారీ చేసిందండి. మరి ఆ సర్క్యులర్ని కూడా పాటించకుండా ఎటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపలేదండి. మరి మున్సిపాలిటీకి 28 వార్డులకు కూడా సుపీరియర్ ఆఫీసర్ కమిషనరే. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెసిఫిక్గా ఒక సర్క్యులర్ జారీ చేసినప్పటికి కూడా మరి సచివాలయం ఆయన అండర్లో ఉన్న ఒక సిబ్బంది ఒక సచివాలయంలో ఫ్లాగ్ హోస్టింగ్ జరపకపోతే ఇప్పటికీ వారం రోజులు గడుస్తున్నా సరే ఎటువంటి చర్య తీసుకోలేదంటే ఇది కమిషనర్ గారే దగ్గరుండి చేయించలేదేమని. వారికి జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి వెళ్ళడం జరిగింది. ఉదయం 9 గంటల లోపే వెళ్ళడం జరిగింది. అక్కడ సచివాలయం సిబ్బంది కానీ సచివాలయం అడ్మిన్ కానీ అక్కడ ఎవరు లేరు. కావాలని ఉద్దేశపూర్వకంగా సచివాలయం అడ్మిన్ గారు వరాలమ్మ గారు ఒక మహిళా కౌన్సిలర్ అని అందులో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అని ఉద్దేశంతో వైసీపీ పార్టీ వాళ్ళు మరియు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన మాటలు వినే ఫ్లాగ్ హోస్టింగ్ జరపకుండా అవమానించే అగౌరవ పరిచి అది ఒక వరాలమ్మ గారికే కాదు జాతికి అవమానించింది జరిగింది. అవమానించారు జాతినే. అలా మున్సిపల్ కమిషనర్ గారికి
నాలుగైదు పర్యాలు కలవడం ఈ విషయంపై చెప్పడానికి ఎల్లగా ఆయన ఎటకారంగా మాట్లాడుతూ మేము ఎన్నిసార్లు చెప్పడానికి వెళ్ళినా ఆయన స్పందించకపోవడం జరిగింది. సచివాలయ సిబ్బంది మీద అడ్మిన్ మీద కూడా నర్సీపట్నం ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుపై ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ దినము స్పందన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. జాతిని కాపాడండి, జాతిని గౌరవించండి, అనేక మహానుభావులు తెచ్చిన స్వాతంత్ర్యాన్ని జెండా ప్లాగవాస్టింగ్ చేయకంట అవమానం చేశారు, జాతిని అవమానం చేశారు, మన దేశాన్ని అవమాన అగౌరవపరిచారు. ఒక వరాలమ్మగారిని అవగౌరవపరిచింది కాదండి, జాతినే అవమానం చేశారని చెప్పేసి గ్రూప్ అడ్మిన్ మీద సచివాలయ సిబ్బంది మీద చర్యలు తీసుకోమని చెప్పేసి మన గౌరవులు.